హాయ్ హలో ఫ్రెండ్స్ యు ఆర్ వాచింగ్ పిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో ద్వారా ఎస్ఎస్సి జీడికి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి మన ఛానల్ నుండి కంప్లీట్ ఇన్ఫార్మేషన్ కంప్లీట్ క్లాసెస్ అయితే లభ్యం అవుతుంది అది ప్రతి ఒక్క టాపిక్ నుంచి కాదండి ఇన్నోవేటివ్ మెథడ్లో టూ థౌజండ్ ట్వంటీ వన్లో ట్వంటీ థర్డ్లో నిర్వహించినటువంటి ఎగ్జామినేషన్లో అక్కడ జరిగిన సెవెంటీ టూ షిఫ్ట్ ఎక్కడ జరిగిన సెవెంటీ సిక్స్ షిఫ్ట్లలో క్వశ్చన్ పేపర్ అన్ని డౌన్లోడ్ చేసి చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ డివైడ్ చేయడం జరిగింది అలా ఈ రెండు ఇయర్స్లో వచ్చినటువంటి క్వశ్చన్ నుంచి ఆర్టికల్స్ అనే టాపిక్ నుండి టోటల్గా ఇచ్చినటువంటి క్వశ్చన్స్ వీటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ మీకు అందిస్తాను మనం ఆర్టికల్స్ అంటే ఏంటి అని నేర్చుకోవాలి ఆర్టికల్ అంటే షార్ట్ కట్ నేర్పుతాం ఓన్లీ క్విక్ రివిజన్ మాత్రం డీటెయిల్ డెప్త్గా వెళ్ళాను సో డీటెయిల్ డెప్త్ అయితే వరల్డ్ ఒక అందమైన కథ రూపంలో చెప్పడం డిఫరెంట్ చెప్పడం ఇలా చాలా ఉంటాయి బట్ ఇక్కడ క్విక్ రివిజన్ రూపంలో మీకు ప్రజెంటేషన్స్ చేయడానికి ప్రయత్నిస్తాను రైట్ మరి అటువంటి అటువంటి వీడియో మన దగ్గర మీరు పొందాలి అంటే ఆల్రెడీ టెన్స్కి ప్రెజెంట్ టెన్స్ పైన కామన్ ఎర్రర్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది పాస్ట్ టెన్స్ నుంచి కామన్ ఎర్రర్ చేయడం జరిగింది ఇలాగే ఎప్పుడు ఆర్టికల్ వచ్చాం ఆర్టి మళ్ళీ పాస్ట్ టెన్స్లో సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఉంది ఐ మీన్ కామన్ ఎర్రర్ ఉంది సో ఫ్యూచర్ టెన్స్ కూడా ఉంది అది కూడా ఇన్ వన్ ఆర్ టూ డేస్లో అవన్నీ కూడా అప్లోడ్ అవుతాయి సో టెన్స్ మేజర్ పార్ట్ ఆర్టికల్ తర్వాత ప్రపోజిషన్ తర్వాత కండిషనల్స్ అన్నీ టా టాపిక్ వైజ్ ఈ బిఫోర్ ట్వంటీ బిఫోర్ ఎగ్జామినేషన్ అన్నీ అప్లోడ్ చేసి మీకు మీ యొక్క ప్రిపరేషన్కి నా వరకు నేనైతే సంపూర్ణంగా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను మరి అందుచేత ఇప్పుడు మనం తెలుసుకోవాలి ఏంటంటే ఆర్టికల్స్ అంటే ఏంటి దీని గురించి డీటెయిల్ కొంచెం ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసిన తర్వాత మనం టాపిక్కి వెళ్దాం క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్కి వెళ్దాం రైట్స్ బిఫోర్ టు డీటెయిల్ అనేస్ ఆర్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇట్స్ మై స్మాల్ రిక్వెస్ట్ వన్ అండ్ ఆల్ ది ఆర్ స్ప్రెండ్ ప్లీజ్ డు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ దేర్ ఈస్ ఎ టైమ్ ప్లీజ్ సర్ దిస్ వీడియో టు వన్ అండ్ ఆల్ ది పీపుల్ ఐ హోప్ యు అండర్స్టాండ్ ఓకే లెట్స్ బిగిన్ ది క్లాస్ మనం ప్రతి ఒక్క సందర్భంలో చూస్తున్నటువంటి అనేక రకాలమైనటువంటి సందర్భంలో క్లాసులో మీరు గమనించి ఉంటారు ఆర్టికల్స్ అంటే తెలియని వారు లేరు సో ఆర్టికల్లో టూ కాయింట్స్ ఉన్నాయి డెఫినెట్ ఆర్టికల్ అండ్ ఇన్డెఫినెట్ ఆర్టికల్స్ సో డెఫినెట్ ఆర్టికల్లో దా అంటాం ఇన్డెఫినెట్ ఆర్టికల్ ఏ అండ్ అంటాం రైట్ ఇవన్నిటి గురించి మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది మరి డెఫినెట్ ఆర్టికల్ దా అన్నాం ఇన్డెఫినెట్ ఆర్టికల్ ఏ అన్నాం సో డెఫినెట్ ఆర్టికల్ మీన్స్ వాట్స్ ముందు ఖచ్చితంగా తెలుసుకుందాం డెఫినెట్ ఆర్టికల్స్ సో ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్స్ని మనం దాగా అంటాం మరి ఏ సందర్భంలో డెఫినెట్ ఆర్టికల్ని రాయాలి రైట్ అయితే ఇక్కడ నాలుగు రకాలమైనటువంటి ఆర్టికల్స్ ఉన్నాయి ఒకటి డెఫినెట్ ఆర్టికల్ అన్నాం దా అలాగే ఇంకోటేమో ఇండెఫినెట్ ఆర్టికల్ అంటాం ఏ అండ్ ఎన్ ఇంకోటేమో నో ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్ అంటాం ఆర్ నాట్ యూజ్ ఆర్టికల్స్ అంటాం సో ఇది తెలుసుకోవాలి ఇది తెలుసుకోవాలి ఇది తెలుసుకోవాలి ఇది తెలుసుకోవాలి ఈ నాలుగు రకాల గురించి క్లియర్గా మనం తెలుసుకున్న తర్వాతే క్వశ్చన్స్కి వెళ్ళాలి రైట్స్ మరి ముందు డెఫ్ డెఫినెట్ ఆర్టికల్ గురించి తెలుసుకుంటాం మరి డెఫినెట్ ఆర్టికల్ గురించి క్లియర్గా వివరించే ముందు యాక్చువల్లీ డెఫినెట్ ఆర్టికల్ అంటే ఏంటి అని నేను ఒక వరల్డ్ టూలో వరల్డ్ టూర్ అని ఒక చిన్న కథ తీసుకొని డెఫినెట్ ఆర్టికల్ ఉన్నటువంటి ఒక ఫిఫ్టీ యూజెస్ పాయింట్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ చాలా అందమైన కథ రూపంలో చెప్పడం జరిగింది సో ఆ కథంలో కథలో ఉన్నటువంటి కథ ప్లస్ గ్రామర్ రెండిటి లింక్అప్ చేసి చాలా అద్భుతంగా వివరించడం జరిగింది బట్ హియర్ ఇట్స్ మై రిక్వెస్ట్ వాట్ ఇక్కడ అంత టైం లేదు జస్ట్ వీ విల్ గో టు ది షార్ట్ కట్ డెఫినెట్ ఆర్టికల్ ఎక్కడైతే ఉపయోగిస్తామంటే పెక్యులర్ లేదా దేన్నైనా పర్టికులర్గా పర్టికులర్గా అవుట్ చేసిన దేన్నైనా సో పర్టికులర్గా పాయింట్ అవుట్ చేయాలి పర్టికులర్గా పాయింట్ పాయింట్ అవుట్ చేయాలి ఓకే లేకపోతే పెక్యులర్గా సూచించాలి లేకపోతే ఇంఫాసిస్ ఉండాలి లేదా పర్టికులర్గా పాయింట్ అవుట్ లేకపోతే ఆ వర్డ్లో ఇలా ఏదైనా పర్టికులర్గా పాయింట్అవుట్ చేస్తే దేన్నైనా ఆ వర్డ్ అంటే ఏంటమ్మా ఆ వర్డ్ అంటే ఏంటి ఏ వర్డ్ అయితే మనం పర్టికులర్గా పాయింట్అవుట్ చేస్తుందో దాని ముందు మనం రాస్తాం ఆ వర్డే ఎక్కడ ఏంటంటే నౌను కావచ్చు లేదా అంటే ఇంకా అదర్ వర్డ్ కూడా కావచ్చు పర్టికులర్గా పాయింట్అవుట్ చేయడం అంటే ఏంటి సార్ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి రైట్ ప్రాధాన్యత లేకపోతే పాయింట్ పాయింట్అవుట్ చేయకపోతే గుర్తింపుకు లేకపోతే ఆర్టికల్ దా అనేది ఉపయోగించి రాకూడదు సో వర్డ్లో పెక్యులారిటీ ఉండాలి పర్టికులారిటీ ఉండాలి మరి ఏంటి సార్ అప్పటి నుంచి చెప్తున్నారు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి ద డేస్ కావ్ ఈస్ ద కావ్ ఈస్ ద యూస్ఫుల్ ఎనిమల్ అనాలి యూస్ఫుల్ ఎనిమల్ అంటాం ఇప్పుడు ఎక్కడ ద కావు ఈస్ ద యూజ్ఫుల్ ఎనిమల్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ వి నో వెరీ విల్ అబౌట్ ఇట్స్ మరి ఇక్కడ దా కావు ఈజ్ యూజ్ఫుల్ ఎనిమల్ అన్న ఇప్పుడు కావు ఈజ్ ఎనిమల్ అంటాం లేదా కావు ఈజ్ అ యూజ్ఫుల్ ఎనిమల్ అన్నాం అయితే ఎనిమల్ అనేటప్పుడు ఎందుకు సరే ఇక్కడ దా రాయాలి ఓకే ఎగ్జాంపుల్ ఇస్తాను అలాగే హీ గోస్ టు స్కూల్ హీ గోస్ టు స్కూల్ రెగ్యులర్లీ అంటాను బాగా గమనించండి హీ గోస్ట్ స్కూల్ రెగ్యులర్లీ దగ్గర అదే స్టేట్మెంట్కి హీ గోస్ టు డేస్ ఎక్కడ కూడా డేస్ ఇద్దాం ఓకే ఎక్కడ కూడా డేస్ ఇస్తే మీకు క్లారిటీ వస్తుంది హీ గోస్ టు ఓకే స్కూల్ అంటాం ఎక్కడ రెగ్యులర్లీ అంటాం ఓకే రెగ్యులర్లీ ఎక్కడ సి గోస్ టు హై స్కూల్ హై స్కూల్ రెగ్యులర్లీ అంటాం సో రెండు స్టేట్మెంట్ ఒకటే కానీ ఎక్కడ బాగా గమనించారో లేదో చిన్న డిఫరెంట్ అయితే నేను ఇచ్చాను సో పర్టికులారిటీ అనే పదానికి అర్థాన్ని చెప్పడానికి నేను ఇచ్చాను ఇక్కడ చూడండి ఈ ఎనిమాల్స్లో చూడండి అమ్మా మనం ఏమి రాసాము ఎనిమాల్స్ అని రాసాం ఈ ఎనిమాల్స్లో అనేక రకాల మరి ఉంటాయి ఏటమ్మా వరల్డ్ ఎనిమల్స్ ఉంటుంది డొమెస్టిక్ ఎనిమల్స్ ఉంటుంది పెట్ ఎనిమల్స్ ఉంటుంది డొమెస్టిక్ వైల్డ్ వైల్డ్ ఎనిమల్స్ పెట్ ఎనిమల్స్ సో అనేక రకాలమైనటువంటి జీవరాశుల్లో ఈ ఎనిమల్స్ గురించి మనం మాట్లాడేటప్పుడు డొమెస్టిక్ ఎనిమల్స్ అన్నా వైల్డ్ ఎనిమల్స్ పెట్ పెట్టాను వీటి నుండి ప్రాముఖ్యత దేనికి ఇవ్వడం జరిగింది పర్టికులర్గా కావుని పాయింట్అవుట్ చేసింది కాబట్టి దావొచ్చింది రైటా సో అలాగా ఏదైనా ఒక వర్డ్ని అంటే ఆ వర్డ్ ఏంటంటే కావు అనేది ఒక వర్డా రైట్ ఈ వర్డ్ అనేది ఎప్పుడైతే పర్టికులర్ దేన్నైనా ఒక దాన్ని పర్టికులర్గా పాయింట్ అవుట్ చేసి సూచిస్తే మనం దా అని రాయాలి ఓకే లేదా దానిలో ఏమైనా స్పెషలైజన్ క్వాలిటీ అనేది ఉండాలి అటువంటి సందర్భంలో దాని రాయాలి రైట్ లేదా దేనినైనా సుపరియరిటీ అని తెలియపరిచేటప్పుడు సుపెరియరిటీ ఫర్ ఎగ్జాంపుల్ సుపరియటి అని తెలియపరిచేటప్పుడు ఏంటంటే సూపర్లేటివ్ డిగ్రీలో చెప్తాం అటువంటి సందర్భంలో అయినా మనం దారాయవచ్చు లేదా చూడండి ఇక్కడ హీ గోస్ టు స్కూల్ రెగ్యులర్లీ హీ గోస్ టు హై స్కూల్ రెగ్యులర్లీ సో ఇక్కడ స్కూల్ ఉంది ఇక్కడ మా హై స్కూల్ ఉంది స్కూల్ అనే ఓ అనేక రకాలమైనటువంటి అర్థాలు ఉన్నాయి అంటే స్కూల్ అంటే ఏ స్కూల్కి వెళ్ళారు అంటే మనం చెప్పవచ్చు నర్సరీ స్కూలు అలాగే ప్రీ ప్రైమరీ స్కూలు ప్రైమరీ స్కూలు అప్పర్ ప్రైమరీ స్కూలు హై స్కూల్ అలాగే బాయ్స్ హై స్కూల్ గర్ల్స్ హై స్కూల్ అనేక రకాలమైనటువంటి పదాలలో ఉన్నాయి సో అలాగే ఎప్పుడైతే అనేక రకాల పదాలలు ఉంటాయో అప్పుడు పెక్యులేరిటీ ఏమైనా ఉంటే ఇప్పుడు హై స్కూల్లో స్పెషలైజేషన్ ఉందా లేదా పర్టికులర్ దేని పాయింట్ అవుట్ చేసింది హై స్కూల్ని అవుట్ చేసిందా అయితే స్కూల్లో హై అనే పదానికి పర్టికులర్గా అవుట్ చేసింది కాబట్టి మనం ఏం రాసాం మిత్రమా ఏం రాయాలి రాయాలి ఎక్కడ గోస్ సిడ స్కూల్ సో స్కూల్ రెగ్యులర్లీ ఎక్కడ ఏం రాయాలి అంటే నో ఆర్టికల్ రాయాలి సో దిస్ ఇస్ థింగ్ అంటే ఇక్కడ ప్రతి ఒక్క పర్సన్కి తెలుసు అంటే ఒక నావును అంటే అమిషన్ ఆర్టి ఆఫ్ ఆర్టికల్ చెప్పేటప్పుడు ఒక నావును ప్రాపర్ నావున ముందు కానీ ప్రాపర్ నావున ముందు ఆర్టికల్ రాకూడదు కామన్ నావున ముందు ఆర్టికల్ ఉపయోగించకూడదు ఆబ్జక్ట్ నావును ముందు ఆర్టికల్ ఉపయోగించకూడదు రైట్ ఆబ్స్ట్రక్ట్ ఆర్టికల్ ముందు ఆర్టికల్ ఉపయోగించకూడదు అలాగే మెటీరియల్ నావును ముందు ఆర్టికల్ ఉపయోగించకూడదు అని మనం చెప్తూనే ఉంటాం అలాగే ద నేమ్స్ ఆఫ్ స్కూల్ కాలేజ్ కాలేజ్ ఇన్ అలాంటి పదాలు ఏదైతే వస్తాయో చాస్ టెంపుల్ ఇటువంటి పదాల దగ్గర ఆర్టికల్ రాదు కానీ మళ్ళీ అదే నావును కానీ పెక్యులేర్గా అదే నౌన్ వాడు కానీ పెక్యులేర్గా పాయింట్అవుట్ చేసినా పర్టికులర్గా పాయింట్అవుట్ చేసిన మనం ఖచ్చితంగా దానిది రాయాల్సిందే క్లియరా సో ఈ అవగాహన అనేది ఏ వ్యక్తులైతే వస్తుందో ఆర్టికల్ నుంచి మనం ఈజీగా మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంది ఇది ఒక్క వర్డ్ గుర్తుంచుకుంటే చాలు సో ఈ పర్టికులర్లీ అవుట్ అనేది ఏంటి అనేది నేను ఒకే ఒక ఎగ్జాంపుల్ మళ్ళీ వెళ్ళావు మరి సృష్టిలో భగవంతుల చేత సృష్టించబడినవి చాలా ఉంటాయి మరి పర్టికులర్ దేన్ని సూచిస్తుంది నేచురల్ నెక్స్ట్ ఏడమ్మా ఆర్టిఫిషియల్ మీరు ఏదైనా చెప్పండి ఈ రెండిట్లోనే ప్రపంచం అంతా ఉంటుంది నేచురల్ విచ్ ఇస్ మేడ్ బై ది గడ్ ఆర్టిఫిషియల్ విచ్ ఇస్ మేడ్ బై ది మ్యాన్ కదా ఇప్పుడు నేచురల్లో చూడండి ఫారెస్ట్ తీసుకొని ల్యాండ్ స్కై ఓకే వాటర్ ముఖ్యంగా చెప్పాలండి ఏడమ్మా నేచురల్కి వాటర్ చెప్పవచ్చు తర్వాత ఏం చెప్పవచ్చమ్మా ల్యాండ్ చెప్పవచ్చు తర్వాత ఏం చెప్పవచ్చ స్కై మరి వాటర్కి సంబంధించిన పదాలు వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ రివర్ వస్తుంది సీస్ వస్తుంది వస్తే సిన్స్ వస్తుంది డ్యామ్స్ వస్తుంది కెనాల్స్ వస్తుంది ఒక బేస్ వస్తుంది తర్వాత లేక్స్ వస్తాయి వీటి పదాల ముందు ఏమైనా వస్తే ఏ వర్డ్ అయినా వస్తే వాటన్నిటికీ ఒక పెక్యులియర్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ద అని రాయాలి వాటర్కి సంబంధించింది అలాగే ల్యాండ్ ఫారెస్ట్ మౌంటైన్ డెజర్ట్ హిల్స్ ఓకే ఇవన్నీ ల్యాండ్కి సంబంధించినవి అలాగే ప్లేన్స్ ప్లాట్యువర్స్ వీ వీటన్నిటి ముందు కూడా దారాయాలి ప్ల కోస్టల్ ప్లెయిన్స్ థార్ డిజర్డ్ సహ్రా డిజర్డ్ నీలగిరి హిల్స్ ఓకే ఇటువంటి సన్ని అందరి దగ్గర దా వస్తుంది మరి అందుకోసం షార్ట్కట్గా నేచురల్ అని చెప్పాను తర్వాత ఆకాశానికి భూమి పైన సో ఆకాశం పైన ఏముంది స్టార్స్ ఉంటుంది ఎస్ట్రాయిడ్స్ ఉంటుంది ప్లానెట్స్ ఉంటాయి సాటిలైట్స్ ఉంటాయి మోను అవన్నీ ఉన్నాయి ఏవైతే సాకాశం సంబంధించిన పదాలు వాటి అన్నిటి దగ్గర దారాయాలి మరి ఆర్టిఫిషియల్ ఇక్కడ ఆర్టిఫిషియల్లో రెండు రకాలు ఉన్నాయి హిస్టరికల్ ఉన్నాయి నాన్ హిస్టరికల్ ఉన్నాయి హిస్టరికల్ బిల్డింగ్ కానీ మాన్యుమెంట్ కానీ ప్లేస్లు కానీ ఏమైనా వస్తే వాటి అన్నింటి ముందు దా వస్తుంది మరి నా నాన్ ఆర్టిఫిషియల్ ముందు కూడా కొన్ని దగ్గర పెక్యులర్గా పాయింట్అవుట్ చేస్తే కూడా దా వస్తుంది ఓకే సో ఎలా ఆర్ నేచురల్ ఆర్టిఫిషియల్ సంబంధించిన ఏ వర్డ్ వచ్చినా మనము రాయాల్సిందే దా కానీ అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మరి కొన్ని బుక్స్ దగ్గర కూడా రాస్తాం ఆ బుక్స్ దగ్గర కూడా నేర్చు అంత అందుకోసమే నేచురల్ ఆర్టిఫిషియల్ నెక్స్ట్ మూడోది ఏంటంటే పాపులర్ ఈ ఒక్క మూడు పదాలు గుర్తుంచుకున్నామ్మా అది ఏదైనా కావచ్చు పాపులర్ లేదా ఫేమస్ ఫస్ట్ వన్ ఏటన్నా ట్రిక్లో షార్ట్లో నేచురల్ రెండోది ఆర్టిఫిషియల్ మూడోది పాపులర్ లేదా ఫేమస్ ఏదైనా సమాజంలో వీటికి సంబంధించిన ఉన్నాయి అంటే ఈ సృష్టిలో వాటన్నిటి దగ్గర దా వస్తుంది క్లియరా అది ఒక్క మాట గుర్తుంచుకుంటే చాలు ఫేమస్ ఏదైనా కావచ్చు అది మ్యూజియం కావచ్చు పార్క్ కావచ్చు ప్లేస్ కావచ్చు సెలబ్రేషన్ కావచ్చు ఫెస్టివల్స్ కావచ్చు ఏదైనా కావచ్చు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కావచ్చు ఏదైనా కావచ్చు ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫేమస్ విస్ రైట్ ఓకే సో ఆర్టికల్ రాయాలి ద ఆర్టికల్ రాయాలి సో నా యూ అండర్స్టాండ్ డెఫినెట్ ఆర్టికల్ అంటే ఏంటి నెక్స్ట్ వీ విల్ గో టు ది ఇండెఫినెట్ ఆర్టికల్ సో ఇండెఫినెట్ ఆర్టికల్ రాసేటప్పుడు మరి ఒకటి గుర్తుంచుకోండి మిత్రులారా ఆర్టికల్ ఆర్టికల్లో ఒక విషయం గుర్తుంచుకోవాలి ఏంటంటే మనం ఏ అండ్ ఎన్ రాయాలి సో అందరికి తెలుసు ఎన్ ఎక్కడ ఉపయోగించాలంటే ఓవల్ సౌండ్ అంటారు రైట్ మరి ఓవల్ సౌండ్ అంటే ఏఈఐయు కానీ అన్ని సందర్భంలో ఇది కాదు అని నేను వాదిస్తాను మరి ఏ ఎక్కడ ఉపయోగించాలి కాన్సనెంట్ సౌండ్ దగ్గర ఉపయోగించాలి అంటే వబల్ సౌండ్ లెటర్స్ ఫైవ్ ఉంటే కాన్స్టెంట్ సౌండ్ దీనికి గేట్ ఉంది బి ఉంది సి ఉంది డి ఉంది ఎఫ్ ఉంది జీ ఉంది హెచ్ ఉంది జే ఉంది ఇలా టోటల్గా ట్వంటీ వన్ లెటర్స్ ఉంటాయి ఇవి ట్వంటీ ఫైవ్ టోటల్గా ట్వంటీ సిక్స్ లెటర్లో ఎక్కడ ఏ రాయాలి ఎన్ రాయాలి బట్ ఏఎన్ ఆర్ ఇండికేటింగ్ వన్ వన్ అంటే ఏటమా ఒకటి ఏదైనా ఒక వస్తువు ఒక ప్లేస్ ఒక పర్సన్ అని సూచిస్తే ఓకే అక్కడ ఏ లేదా ఎన్ రాయాలి ఆ వర్డ్ ఏడు ఉండాలి ఆ వర్డ్ దీ పదాలతో ఉండేటప్పుడు మనం రాయాలి కానీ నేనేమంటానండి వవల్ సౌండ్ కాన్సన్ సౌండ్ రైట్ లెటర్ బట్టి వెళ్ళాలా ప్రొనౌన్సియేషన్ బట్టి వెళ్ళాలా హియర్ యు షుడ్ కీప్ ఇన్ యువర్ మైండ్ వి షుడ్ నాట్ గో టు ది లెటర్ వి షుడ్ గో టు ది అకార్డింగ్ టు ది ప్రొనౌన్సియేషన్ ఏటమా ప్రొనౌన్సియేషన్ వైజ్ మనం వెళ్ళాలి ఎలా వెళ్ళాలమ్మా ప్రొనౌన్సియేషన్ వైజ్ వెళ్ళాలి అకార్డింగ్ టు ది ప్రొన ప్రొనౌన్సియేషన్ సో విస్ చూడ ఎందుకు ప్రొనౌన్సియేషన్ వైజ్ వెళ్ళాలి అంటే సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి అంటే ఇక్కడ డీక్ ట్రిక్ చెప్పిన తర్వాత మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను ఏంటి ఆ ట్రిక్ అంటే విస్ వర్డ్ దట్ బిగేన్ విత్ వర్బల్ సౌండ్ లెటర్ విస్ వర్డ్ దట్ బిగేన్ విత్ వర్బల్ సౌండ్ లెటర్ అండ్ దట్ ప్రొడ్యూస్ వవల్ సౌండ్ ఏదైతే ఒక వవల్ సౌండ్ లెటర్ అయి ఉండి ఏదన ఒక వర్డ్ ఆ వర్డ్ వవల్ సౌండ్ లెటర్ అయి ఉండి వవల్ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తే మనం ఏం రాయాలంటే అక్కడ ఎన్ రాయాలి మరి ఏదైనా ఒక వర్డ్ కాన్ వవల్ సౌండ్ లెటర్ అయి ఉండి ఏడమ్మా వవల్ సౌండ్ లెటర్ అయి ఉండి వవల్ సౌండ్ లెటర్ అయి ఉండి కాన్సనెంట్ సౌండ్ లెటర్ ప్రొడ్యూస్ చేస్తే అక్కడ ఏంటి రాయాలి ఏ రాయాలి గుర్తుపెట్టుకోండి వెరీ 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 ఇంపార్టెంట్ నెక్స్ట్ స్ట్రిక్ విచ్ లెటర్ దట్ బిగన్ విత్ కాన్సనెంట్ సౌండ్ లెటర్ ఏదైనా ఒక వర్డ్ కాన్సెంట్ సౌండ్ లెటర్తో ప్రారంభమై చివరికి కాన్సెంట్ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తే మనం ఏ రాయాలి ఏ రాయాలి మరి ఏదైనా ఒక లెటర్ కాన్సనెంట్ సౌండ్ లెటర్ అయి ఉండి కాన్సన్ సౌండ్ లెటర్తో ప్రారంభమై కాన్సన్ సెండ్ సౌండ్ లెటర్ అయ్యి వవస్ సౌండ్ కానీ ప్రొడ్యూస్ చేస్తే మనం ఏం రాయాలి ఏం రాయాలి ఈ ఒక్క ట్రిక్ గుర్తుంచుకోండి మిత్రమా ఈ ఒక్క ట్రిక్ గుర్తుంచుకోండి డెఫినెట్ ఆర్టికల్ ఒక ట్రిక్ చెప్పాము ఎక్కడ ఇంకో ట్రిక్ చెప్పాము ఏదైతే ఈ ఒక్క ట్రిక్ గుర్తుంచుకుంటే చాలు వి విల్ ఏబుల్ టు గెయిన్ ఏ గుడ్ మార్క్స్ ఇన్ ది ఆర్టికల్స్ రైట్ మరి అట్టకెల అంతకంటే మరీ డెప్త్ క్వశ్చన్స్ అయితే అడగట్లేదు మరీ వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు చాలు ఈ ఒక ట్రిక్ అయితే చాలు దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి సార్ ఎస్ ఐఎమ్ కమింగ్ టు ది ఇప్పుడు యూనివర్సిటీ ఉంది చూడండి యూనివర్సిటీ ఉంది ఇక్కడ యూనివర్సిటీ అనేది మనం ఎలా రాస్తున్నాం యూత్ అనే అయింది ఇంకోదారుడి అంబ్రిల్లా రాద్దాం లేకపోతే యూనియన్ రాదాం అంబ్రిల్లా మరి ఏ రాసాము అంబ్రేలా రాసాము ఇక్కడ యూనియన్ రాసాం యాక్చువల్ ద బోత్ లెటర్ బిగిన్ విత్ ది వవల్ సౌండ్ లెటర్ ఏమో రైటర్ యూ అనే దేంతో ప్రారంభమైందేమో వవల్ సౌండ్ లెటర్తో ప్రా ప్రారంభమైంది కానీ ఇన్ సమ్వేర్ ఇట్ ప్రొడ్యూస్ ఒక ఒకదైరేమో వవల్ సౌండ్ ప్రొడ్యూస్ చేసింది ఒక దగ్గర కాన్సనెంట్ సౌండ్ ప్రొడ్యూస్ చేసింది ఇప్పుడు వవల్ సౌండ్ లెటర్ అయి ఉండి కూడా వవల్ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తే ఏమన్నాం ఎన్ రాయాలి వవల్ సౌండ్ లెటర్ అయి ఉండగానే కాన్సనెంట్ ప్రొడ్యూస్ చేస్తే ఏమైంది ఎక్కడ యూనివర్సిటీ ఎలా పలిగామా యూగా పలిగాం ఎక్కడ ఎలా పలిగా ఆగా పలిగాము అంటే బోత్ లెటర్ ద సేమ్ ఇన్ ది వవల్ సౌండ్ లెటర్ బట్ డూ ప్రొడ్యూస్ వవల్ సౌండ్ అండ్ కాన్సనెంట్ సౌండ్ అందుకోసం యూనివర్సిటీ రాసేటప్పుడు ఏ రాయాలి అంబ్రిలా రాసేటప్పుడు ఏ రాయాలమ్మా ఎన్ రాయాలి ఇదే ఒక చిన్న లాజిక్ దీన్ని బట్టి మీరు వెళ్తే ఇప్పుడు వబల్ సౌండ్ నుంచి ఒక ఎగ్జాంపుల్ సో హియర్ వన్ ఎనదర్ ఎగ్జాంపుల్ ఫర్ వాట్ ఇప్పుడు వబల్ సౌండ్ లెటర్కి మనం ఎగ్జాంపుల్ ఇచ్చాం కాన్సెంట్ సౌండ్ లెటర్కి ఇద్దాం టేక్ ఏ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఓ యూఆర్ తీసుకుంటాను మిత్రమా ఆర్ ఇంకో దా హెచ్ఈఎన్ తీసుకుంటాను ఓకే సో బోత్ వర్డ్ బిగిన్ విత్ వాట్ కాన్సనెంట్ సౌండ్ బట్ బోత్ వర్డ్స్ ఆర్ నాట్ డినోటింగ్ ఏ కాన్స్టెంట్ సౌండ్ ఏమో రైట్ అన్న లెటర్ అయితే కాన్సెంట్ సౌండ్ నుంచి తీసుకున్నాం కానీ దాని యొక్క సౌండ్ ప్రొడ్యూస్ ఏమో కాన్సనెంట్ లేదు ఒక దగ్గర ఓవల్ సౌండ్ ఉంది ఇంకో దగ్గర కాన్స్నెంట్ సౌండ్ ఉంది సో అందుచేత ఎక్కడైతే ఓవల్ సౌండ్ వచ్చిందో అక్కడ ఎన్ రాయండి ఎక్కడైతే కాన్సనెంట్ సౌండ్ వచ్చిందో ఏ రాయండి సో ఈ యొక్క ట్రిక్ మీద డిపెండ్ అయితే చాలు వీ విల్ ఏబుల్ టు గెయిన్ గుడ్ మార్క్స్ అదర్వైజ్ వీని నాట్ సో మనకి ఇది అర్థమైంది వవల్ సౌండ్ అండి కాన్సనెంట్ సౌండ్ అండి ఇప్పుడు ఒమిషన్స్ ఆఫ్ ఆర్టికల్ గురించి తెలుసుకుంటే కామ్ క్లియర్ ఒమిషన్స్ ఆఫ్ ఆర్టికల్ ఈ ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్ ఏంటమ్మా నాట్ యూజ్ అంటారు మరి ఎక్కడెక్కడ ఉపయోగించట్లేదు సింపుల్గా గుర్తుంచుకోండి ఈ ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్ ఎక్కడ రాయాలంటే గుర్తుంచుకోండి అమ్మా ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్ మరి ఆర్టికల్ని ఎక్కడ ఉపయోగించకూడదు అంటే వేస్ వార్డ్ ద డినోటెడ్ ఎ ప్రాపర్ నౌన్ వేస్ వార్డ్ ద డినోటెడ్ ఎ కామన్ నౌన్ వేస్ వర్డ్ ద డినోటెడ్ ఏ అబ్స్ట్రక్ట్ నౌన్ వేస్ వార్డ్ ద డినోటెడ్ ఎ మెటీరియల్ నౌన్ అంటే నౌన్ వచ్చే సందర్భంలో సింపుల్గా చెప్పాలంటే నౌన్కి నౌన్కి సూచించే పదాల దగ్గర ఎక్కడ రాయకూడదు అంటాం మరి ప్రాపర్ నౌన్ అంటే ఏడామా రామా ఫర్ ఎగ్జాంపుల్ రామా ఈజ్ ఏ ఇంటెలిజెంట్ బాయ్ అంటాం ఏడమ్మా ఇంటెలిజెంట్ బాయ్ అంటాం లేకపోతే రామా ఈజ్ ఏ ఒబీడియంట్ బాయ్ రాద్దాం లేదు రామా ఈజ్ ఏ కైండ్ బాయ్ రాద్దాం ఏదో ఒకటి రాద్దాం కైండ్ బోయ్ అని రాస్తాం సో డేస్ రామ అంటే ఏడు రాయాలి ఏఆ ఎన్ఆర్ ద కాదు కదా ఏమి రాదు ఎక్కడ నో ఆర్టికల్ వస్తుంది ఎందుకంటే ద దట్ దిగన్ టూ థౌజండ్ ట్వంటీ ఫస్ట్లో ఈ క్వశ్చన్ ఒకటి వచ్చింది ఏడి డేస్ ఢిల్లీ ఎలా వచ్చిందమ్మా సో క్వశ్చన్లో క్వశ్చన్ ముందు రాసేస్తాను చూడండి ద ఢిల్లీ ఈజ్ ద ఎడమా ద ఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఎడమా క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని అడిగే కామన్ ఎరర్లో వస్తుంది త్వరలో సో ద ఢిల్లీ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా దీంట్లో ఏమైనా తప్పు ఉందా అంటే ఏటండి కామన్ ఎయిర్ ఫైండ్ అవుట్ అన్నాడు ఏబీసీడీ పార్టీ ఇచ్చాడు ఏమైనా తప్పు ఉందా అంటే పిల్లలందరూ నో ఎర్ర అని రాశారు కానీ తప్పు ఉంది ఢిల్లీ ద వర్డ్ బిగేన్ విత్ ద ప్రోపర్ నౌన్ అండ్ వై బిగా ద ప్రోపర్ నౌన్ ఆల్వేస్ విత్ కెపిటల్ లెటర్ క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ ఉంది ప్రోపర్ నౌన్ కూడా దాని ముందు దా రాయకూడదు సో ఎలా ఇస్తున్నాడు కాబట్టి ఎప్పుడైనా మనం క్వశ్చన్ ని మనం ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది బట్ వి షుడ్ కీప్ ఇన్ అవర్ మెమరీ ఏ సందర్భంలో వస్తుంది ఏడి అనేది మనకి తెలియాలి రైటా సో అలాగా చూడండి ఎక్కడ ఉపయోగించకూడదో చెప్పాము ప్రాపర్నా ఉందరా కామన్ నా ఉందా అబ్స్టా ఉందా మెటీరియల్నా ఉందా ఉపయోగించకూడదు కానీ ఏమైనా ఎక్కడైనా పెక్యులర్గా తెలియజేస్తే ఆ వర్డ్లో ప్రాధాన్యత ఉంటే మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం దానికి మూడు రెండు ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను మీకు క్లియర్గా అర్థం అవుతుంది రైట్ మరి అక్కడ తెలుసుకుందాం ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే నేమ్ ఆఫ్ ఎడమ నేమ్ ఆఫ్ ఎడమ స్కూల్స్ కానీ అలాగే టెంపుల్స్ కానీ లేదా చర్చస్ కానీ ఇటువంటివి వచ్చేటప్పుడు రాయకూడదు నెక్స్ట్ నేమ్స్ ఆఫ్ ఏడమ్మా డిసీజెస్ నేమ్స్ వచ్చేటప్పుడు కలేరియా టైఫాయిడ్ ఎడమా టైఫాయిడ్ అలాగే జాండీస్ అలాగే మలేరియా అలాగే మేజల్స్ మమ్స్ రికెట్స్ ఇటువంటి డిసీజ్ నేమ్స్ ముందు ఆర్టికల్ రాయకూడదు తర్వాత నేమ్స్ ఆఫ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అంటాం గేమ్స్ ఏడమ్మా క్రికెట్ ఓకే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ క్రికెట్ అలాగే కబడ్డీ అలాగే టెన్నిస్ అలాగే ఫుట్బాల్ ఇలా ఏదైనా ఒక గేమ్ నేమ్ వచ్చేటప్పుడు ఆర్టికల్ రాయకూడదు నెక్స్ట్ ఇంకోటి ఎక్కడ రాయకూడదు నేమ్స్ ఆఫ్ లాంగ్వేజెస్ లాంగ్వేజెస్ అంటే ఏడమ్మా తెలుగు హిందీ ఇంగ్లీష్ బెంగాలీ మరాఠీ ఇలా లాంగ్వేజ్ నేమ్స్ ముందు వచ్చేటప్పుడు ఆర్టికల్ రాయకూడదు ఇంకేటమ్మా నేమ్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ మనకి టోటల్గా ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఇంగ్లీష్ ఉంటుంది తెలుగు ఉంటుంది హిందీ ఉంటుంది సోషల్ ఉంటుంది మ్యాథమెటిక్స్ ఎకనామిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇటువంటి నేమ్స్ ముందు కూడా ఆర్టికల్ని ఉపయోగించకూడదు అంటే మీకు ఒక్క మాటలు చెప్పిన ఇవన్నీ గుర్తుంచడం కన్నా నౌన్ అంతే నౌన్ ముందు ఆర్టికల్ రాయకూడదు బట్ ద వర్డ్స్ షుడ్ హ్యావ్ ఎ పెక్యులారిటీ అని పర్టికులర్గా పాయింట్అవుట్ చేస్తే దా వస్తుంది లేదా ఒకటి అని సూచిస్తే వబల్స్ సౌండ్ అయి ఉంటే ఎన్ వస్తుంది లేదా ఒకటి అని సూచించి కాన్సెంట్ చూపిస్తే ఏ అవుతుంది ఇది మన మైండ్లో గుర్తి ఒక్క ట్రిక్ గుర్తుంచుకుంటే ఆర్టికల్ నుంచి మనం మార్క్స్ గెయిన్స్ చేయవచ్చు రైట్ నేను ఇప్పుడు కొన్ని ఒక మూడు నా మూడు నాలుగు క్వశ్చన్ రాసి మీకు క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మిగిలిన పది ఫ్రెన్స్ డిఫరెన్స్ భాగంలో ఒక నాలుగు క్వశ్చన్స్ రాయడం జరిగింది ఆర్టికల్స్ నుండి చూద్ది కరెక్ట్ ఆప్షన్ ఆఫ్ ది ఫాలోయింగ్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది క్వశ్చన్స్ రాయడం జరిగింది నాలుగు ఆప్షన్స్ ఇవ్వడం సేమ్ ఒక ఇంటెలిజెంట్ అనే వర్డ్ తీసుకున్నాను మిత్రులారా ఎడమ ఇంటెలిజెంట్ ఎడమా ఇంటెలిజెంట్ అనే వర్డ్ తీసుకొని నాలుగు సెంటెన్స్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది వీటి నాలుగు నుండి నాలుగు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఐ అంటే వెబల్స్ సౌండ్ అంటాం కదా మరి వెబల్ సౌండ్ అనేటప్పుడు ఖచ్చితంగా ఏడు రావాలి అకార్డింగ్ టు రూల్ అయితే ఎన్ రావాలి ఎందుకంటే ఐతో పాటు మొదలైన వర్డ్ అయితే ఐతోని మొదలైనటువంటి వర్డ్ ఒక దైరేమో ఎన్ వస్తుంది ఒకదైరా ఏ వస్తుంది ఒకదైర దా వస్తుంది ఇంకో దగ్గర ఏమో నో ఆర్టికల్ అంటాం ఎందుకు ఎన్ని విధాలుగా వస్తుంది ఐతోని ఏ లెటర్ అయినా ఐతోని ప్రారంభమైన ఏ వర్డ్ అయినా మనం వబల్స్ సౌండ్ అని రాయాలి బట్ ఎన్ని విధాలుగా ఇక్కడ మారడానికి కారణం ఏంటనేది మనం ఇక్కడ ఎగ్జాంపుల్ రూపంలో చూస్తే క్లియర్గా అర్థమవుద్ది రైట్స్ మరి క్వశ్చన్ రాణి ఈజ్ డేస్ ఇంటలిజెంట్ గర్ల్ అన్నారు ఏ ఆ ఎన్ ఆ ద నో ఆర్టికల్ లెట్ మీ రీడ్ సెకండ్ క్వశ్చన్ రాణి ఈజ్ ఆల్సో డేస్ ఇంటెలిజెంట్ అన్నాడు ఏఎన్ ద నో ఆటిగల్ రాణి ఈజ్ ద డేస్ మోస్ట్ ఇంటెలిజెంట్ గర్ల్ ఒక రైట్స్ ఏ ఎందన్నా రాణీస్ డేస్ వెరీ ఇంటెలిజెంట్ గర్ల్ ఓకే సేమ్ క్వశ్చన్ రిపీటెడ్గా అదే క్వశ్చన్ రాసాం బట్ ఒక్కొక్క దగ్గర ఒక సెంటెన్స్ ఎక్స్ప్రెషన్ మారుతూ వస్తుంది మరి మార్పు చెందేటప్పుడు ఆన్సర్ ఎలా అవుతుంది చూద్దాం రాణి అనబడే అమ్మాయి ఇంటెలిజెంట్ గర్ల్ అన్నాడు ఇంటెలిజెంట్ గర్ల్ ఎక్కడ ఐతోనే స్టార్ట్ అయింది కానీ ఎవరిని పాయింట్ అవుట్ చేస్తుంది గర్ల్ అంటే ఇంటెలిజెంట్ పక్కన గర్ల్ ఉండడం వల్ల ఇక్కడ ఇంటెలిజెంట్ అనేది ఏంటైంది అడ్జెక్టివ్ నావును పక్కన ఉండవు ఓకే ఇది అడ్జెక్టివా నౌనా ఇవన్నీ పక్కన పెడదాం సో బట్ వీ షుడ్ రైట్ ఒక అమ్మాయి అని ఒక పర్సన్ని ఐడెంటిఫై చేసేటప్పుడు వీ షుడ్ రైట్ ఏ అయినా రావాలి లేదా ఎన్ అయినా రావాలి సో ఏడు వస్తుందేమో సో వీ నో వెరీ వెల్ ఐతోని స్టార్ట్ అయితే వవల్ సౌండ్ కాబట్టి ఎన్ ఈజ్ ద రైట్స్ అండ్ ఇంటెలిజెంట్ గర్ల్ ఎగ్జాక్ట్ రైట్ ఆన్సర్ ఓకే మనం అనుకున్నటువంటి వర్డ్ అయితోనే బిగిన్ అయినటువంటి వర్డ్లో మనం ఏమి రాయాలి ఎన్ రాయాలి రైట్స్ సో ఇంతవరకు ఓకే మరి అదే ఐతోనే ఇక్కడ ఇంటెలిజెంట్ ఉంది అదే అయితేనే ఇక్కడ ఇంటెలిజెంట్ ఉంది అదే అయితే ఇంటెలిజెంట్ ఉంది బిఫోర్ మోస్ట్ ఉంది బిఫోర్ వెరీ ఉంది మరి ఎక్కడ ఎలా రాయాలి రాణిజ్ ఆర్స్ డేస్ ఇంటెలిజెంట్ ఎస్ వీ హ్యావ్ టు నో హియర్ క్లియర్లీ సో ఇంటెలిజెంట్ అన్నాడు నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి ఏ ఉంది ఎన్ ఉంది దా ఉంది కానీ ఇక్కడ ఇంటెలిజెంట్ అనే ఒకే ఒక వర్డ్ ఇచ్చాడు సో ఈ వర్డ్ అడ్జెక్టివ్ ఈ వర్డ్ సారీ ఎడ్జెక్టివ్ కాదు ఈ వర్డ్ ఇంటెలిజెంట్ అనే వర్డ్ ఇంటెలిజెంట్ అనే వర్డ్ ఏమవుతుంది అంటే మనం బాగా గమనించాలి ఇక్కడ ద వర్డ్ ఈజ్ ఇండికేటింగ్ ఏ అబ్స్ట్రాక్ట్ నౌన్ ఎడమా అబ్స్ట్రాక్ట్ నౌన్ కాబట్టి ఇక్కడ షుడ్ నాట్ యూజ్డ్ ది ఎడమ్మా ఇంటెలిజెంట్ అనే వర్డ్ అయితే ఇక్కడ వర్డ్ని సూచించింది కాబట్టి అక్కడ ఏంట అమ్మా గుణాన్ని తెలిపే పదం ఇది గుణాన్ని తెలిపే పదము కాబట్టి ఏమంటామమ్మా గుణాన్ని తెలిపే వర్డ్ కాబట్టి ఎక్కడ నో ఆర్టికల్ అని రాయాలి రైట్స్ నో ఆర్టికల్ అని రాయాలి ఏ రాదు ఎన్ రాదు దారాదు ఎటువంటి ఆర్టికల్స్ అయితే ఇక్కడ రాదు క్లియరా నెక్స్ట్ వన్ రాణిస్ డేస్ మోస్ట్ ఇంటెలిజెంట్ గర్ల్ రైట్స్ మరి గతంలో నేను ఇంతకు ముందే చెప్పా ఒక పర్సన్ని సుపీరియరిటీగా తెలియపరిస్తే లో లేకపోతే పర్టికులర్గా ఐడెంటిఫికేషన్ ఆ పర్సన్ గురించి తెలియపరిస్తే ఖచ్చితంగా మనం ఏం రాయాలి రాయాలి అంటే ఏదైనా ఒక వర్డ్ సూపర్ లెటివ్ సూపర్ అంటే ఏంటమ్మా సూపర్ లెటివ్ డిగ్రీలో రాసేటప్పుడు అక్కడ ఖచ్చితంగా మనం ఏమి రాయాలి సూపర్ లెటివ్ డిగ్రీ మరి సూపర్ లెటివ్ డిగ్రీలో ఏమొస్తుందమ్మా ఫర్ ఎగ్జాంపుల్ టాల్ ఉంటే టాల్ టాలెస్ట్ గ్రేట్ ఉంటే గ్రేటర్ గ్రేటెస్ట్ బ్యూటిఫుల్ అంటే మోర్ బ్యూటిఫుల్ మోస్ట్ బ్యూటిఫుల్ అలాగే ఇంటెలిజెంట్ మోర్ ఇంటెలిజెంట్ మో మోస్ట్ ఇంటెలిజెంట్ యా సో ఇటువంటి పదాలు ఏదైనా సుప్ సుప అంటే సూపర్లేటివ్ అడ్జెక్టివ్లో ఉంటే వే సుడ్ రైట్ సూపర్లెక్టివ్ డిగ్రీ ఆర్ సూపర్లెటివ్ అడ్జెక్టివ్ రైట్ సూపర్లెటివ్ డిగ్రీలో ఉంటే ఆ వర్డ్ని మోస్ట్ ఇంటెలిజెంట్ అన్నట్టు చూడండి ఇంటెలిజెంట్ ముందు మోస్ట్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా రాణి అనబడే పర్సన్ ఏంటన్నా చాలా తెలివైంది అంటే రాణిని ఇక్కడ పర్టికులర్గా పాయింట్అవుట్ చేయడం వల్ల పర్టికులర్గా పాయింట్అవుట్ చేయడం వల్ల ఖచ్చితంగా ఇక్కడ దా వచ్చింది అని చెప్పవచ్చు అలా చెప్పవచ్చు ఇలా కూడా చెప్పవచ్చు రైటా నెక్స్ట్ రాణీస్ డేస్ వెరీ ఇంటెలిజెంట్ గర్ల్ ఇక్కడ చూడండి రాణీస్ డేస్ వెరీ ఇంటెలిజెంట్ వెరీ అనే వర్డ్ ఎవరిని మోడిఫై చేస్తుంది అక్కడ ఇంటెలిజెంట్ని సో రాణిస్ కాబట్టి ఇక్కడ ఏమొస్తుందమ్మా ఏ వస్తుంది వెరీ ఇంటెలిజెంట్ గర్ల్ సో ఒక దగ్గర ఏ వచ్చింది ఒక దగ్గర ఎన్ వచ్చింది ఒక దగ్గర దా వచ్చింది ఒక దగ్గర నో ఆర్టికల్ వర్డ్ ఒకటే బట్ రాసే విధానంలో మార్పు వచ్చింది సార్ మరి వర్డ్ ఎక్కడ ఉంది కదా దాని ముందు మోస్ట్ వచ్చింది వర్డ్ ఎక్కడ ఉందా దాని ముందు వెరీ వచ్చింది మరి ఎక్కడ ఇంటెలిజెంట్ ఎక్కడ ఇంటెలిజెంట్ వచ్చింది కదా మరి అలాంటప్పుడు సో కాబట్టి సెంటెన్స్ ఎక్స్ప్రెషన్ బట్టి ఓ భావాలు మారుతుంటాయి కాబట్టి సెంటెన్స్ ఎక్స్ప్రెషన్ బట్టి వెళ్తే ఇలా కానీ మీరు తెలుసుకోగలిగితే క్వశ్చన్ ఏ తరహాలు ఇచ్చినా మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ ఫ్రెండ్స్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ థర్డ్లో టూ థౌజండ్ ట్వంటీ ఫస్ట్లో ఇచ్చినటువంటి ఆర్టికల్స్ ఒక కాంప్రిహెన్షన్లో ఇచ్చినటువంటి ఆర్టికల్ నేను తీసుకోలేదు ఎందుకంటే కాంప్రిహెన్షన్లో కూడా డిపెండ్ ఆన్ ది పాసెస్ టెస్ట్ కానీ అక్కడ ఇచ్చినటువంటి ఆర్టికల్స్ ఏమైనా ఇస్తే అక్కడ డిపెండ్ ఆన్ పాసెస్ ఏదైతే ఉంటుందో ఆ పాసెస్ పై ఆధారపడి ఉంటుంది కాబట్టి అక్కడ నేను తీసుకోలేదు ఎక్కడ గ్రామర్ పార్ట్లు ఏదైతే ఇచ్చాడో ఆర్టికల్స్ మాత్రం తీసుకున్నాను కొన్ని ఒక టెన్ క్వశ్చన్స్ ఉన్నాయి ఈ టెన్ క్వశ్చన్ క్లియర్గా మనం తెలుసుకుంటే గతంలో ప్రీవియస్ క్వశ్చన్ ఏ తరహాలో మన ఎస్ఎస్సి ఇవన్నీ ఫిలింగ్ ద బ్లాంగ్స్ ఈ తరహాలో మనకి రావట్లేదు కాకపోతే డిఫరెంట్ చెప్పడానికి నేను చెప్పా వస్తే ఫిలింగ్ ద బ్లాంఛులు రావాలి లేకపోతే లైన్ అడగాలి ఈ ఈ తరహాలో మరి కామన్ ఎరర్లో సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లో ఈ తరహాలు రావట్లేదు మరి ఎలాంటి క్వశ్చన్స్ ఆర్టికల్ నుంచి గతంలో అడిగిండు ఇప్పుడు అడిగే అవకాశాలు ఉన్నాయి జస్ట్ వీ విల్ డిస్కస్ అబౌట్ ద ఆన్ ది ప్రీవియస్ క్వశ్చన్ ఐ హోప్ క్లియర్లీ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చూడాలి ఏ తరహాలో ఇచ్చాడు ఇంప్రూవ్మెంట్లో ఎలా తరహా ఇచ్చాడు కామన్ ఎరర్లో ఎలా ఇచ్చాడు వాటి గురించి డీటెయిల్గా కొన్ని క్వశ్చన్స్ ఎక్కడ నేను తీసుకొని రావడం జరిగింది అది కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ మనం ఇప్పుడు నేర్చుకున్న నాలెడ్జ్కి ప్రీవియస్ క్వశ్చన్స్కి ఏమైనా ఉందా లేదా ఇంకా ఏమైనా అడ్వాన్స్కి మనం నేర్చుకోవాలా మీ దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్కి నేను అందించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ జోడించిన తర్వాత ఈ టెన్ క్వశ్చన్స్కి మీకు టోటల్గా ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎన్ని చేయగలిగారు మీరు కామెంట్ బాక్స్ రూపంలో తెలియపరచండి బట్ క్వశ్చన్ చేసేటప్పుడు ఏంటంటే పాస్ చేసి పెరగల్ క్వశ్చన్ చూసిన వాడి పాస్ చేసింది ఆన్సర్ చేయండి తర్వాత మీది రైట్ రాంగ నేను ఆ ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత మీకు అర్థమవుద్ది రైటా సో చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ ప్రిన్స్ చార్లెస్ బికమ్ ఏ యంగెస్ట్ హెడ్ టు ద థ్రోన్ అట్ ది ఏజ్ ఆఫ్ సెవెన్ అండర్లైన్ చేసే పార్ట్లో ఏమైనా తప్పు ఉందా అన్నాడు ఏడామా అండర్లైన్ చేసే పార్ట్లో ఏమైనా తప్పు ఉందా అన్నాడు రైట్ మరి అండర్లైన్ చేసే పార్ట్లు ఏంటి ఏ యంగెస్ట్ హెడ్ టు ద అన్స్ అన్నాడు రైట్ తప్పుందా ఎస్ నాకు అర్థమైంది మీకు కూడా అర్థమైపోయి ఉండది సో తప్పు ఉంది కాబట్టి నో సబ్స్టిట్యూషన్ కాదు ఏదైనా ఒక వర్డ్ సూపర్లేటివ్ డిగ్రీలో ఉంటే ఏదైనా ఒక వర్డ్ సూపర్లేటివ్ డిగ్రీ ఉంటే సూపర్లేటివ్ డిగ్రీ ఏంటంటే ఇక్కడ యంగెస్ట్ అని ఇచ్చాడు చూసారా యంగెస్ట్ అనేసి ఇచ్చాడు రైట్ ఇంకొక వర్డ్ చెప్పండి సార్ టాలెస్ట్ స్మార్టెస్ట్ గ్రేటెస్ట్ ఇలా ఈఎస్ట్ ఈఎస్ట్ వర్డ్ వస్తే వి అండర్స్టా ద వర్డ్ ఈజ్ ద సూపర్ లెటివ్ డిగ్రీ అంటే ఇక్కడ ప్రిన్స్ చార్లెస్ గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఒక సుపీరియరిటీ గురించి హై క్వాలిటీ గురించి లేదా పాయింట్అవుట్ గురించి స్పెషలైజేషన్ గురించి చెప్తున్నారు కాబట్టి మనం ఇది సూపర్ లెటివ్ డిగ్రీ వచ్చే ముందు ఏటి రాకూడదు ఏ రాకూడదు ఏటి రావాలి దా రావాలి ఆల్రెడీ మీరు రాసి ఉంటారు ద యంగెస్ట్ హెయిర్ టు ది థోన్ అదే సార్ ఎక్కడ దా ఉంది ఇక్కడ దా ఉంది ఇక్కడ ఉంది ఈ రెండు కాదు కానీ ఇక్కడ గమనించారా మీరు ద యంగెస్ట్ హెర్ టూ ఎన్ థ్రోన్ అండెడ్ టూ ద్రోన్ అండ్రెడ్ క్వశ్చన్ ఎలా ఇచ్చేటప్పుడు వి షుడ్ నాట్ చేంజ్ సో త్రూ ద్రోన్ సో ఎక్కడ దా వచ్చింది ఎక్కడ దా వచ్చింది పర్టికులర్ని పాయింట్అవుట్ చేసేటప్పుడు సో దిస్ ద థింగ్ ఎన్ ఎందుకు వస్తుంది అక్కడ థ్రోన్ ఎన్ ఎప్పుడు వస్తుంది బబల్ సౌండ్ ముందు రావాలి కదా లేదా అని సూచించేటప్పుడు రావాలి కదా కానీ ఇక్కడ ఏ పని పోనీ అని సూచిస్తే ఏ సౌండ్తో ఉంది కాన్సన్ సౌండ్ కదా సో కాబట్టి అలా రాకూడదు పర్టికులర్ పాయింట్ అవుట్ చేసేటప్పుడు దా అని మనం చెప్పాలి ఆల్రెడీ మీరు చేస్తుంటారు ఐ కెన్ అండర్స్టాండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ద మూవీ థియేటర్ ఈజ్ డేస్ సరీ ఈజ్ ఎక్సైటెడ్ ప్లస్ వ పీపుల్ కెన్ రిలాక్స్ అండ్ ఎంజాయ్ ది ఎక్స్పీరియన్స్ ఎస్ రిలాక్స్ అండ్ ఎంజాయ్ అన్నాడు మూవీ థియేటర్కి వెళ్తాం సో అది ఎటువంటి ప్లేస్ అనేసాడు ఈస్ ఏ ఎక్సైటెడ్ ఏ అని పలుకుతున్నాం ఏ అని పలుకుతున్నాం చూసారు ఎక్సైటెడ్ అన్నాడు ఇంకోటి ఎక్సైటింగ్ ఆర్టికల్ లేకుండా చెప్పాడు అక్కడ ఇంకో దగ్గరా దా ఎక్సైటెడ్ అన్నాడు వర్బర్ని పాస్ టైన్స్లో చెప్పాడు దా ఎక్సైసెన్ రాద్దామా చూద్దాం దా ఎక్సైటెడ్ అని రాయడానికి ఇక్కడ పర్టికులర్గా పాయింట్అవుట్ చేశాడా కాదు కదా పర్టికులర్ని అవుట్ చేస్తే కదా మనం దా అంటాం పర్టికులర్గా పాయింట్ అవుట్లే అది ఒక ఎక్సైట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్ఎస్ జీడీలో మాకు జాబ్ వస్తుంది జాబ్ వస్తే మీరేం చేస్తారు పూర్తిగా ఎక్సైట్మెంట్ యాస్ నాకు జాబ్ వచ్చింది మీకు నాకు జాబ్ వచ్చింది జాబ్ మీతో పాటు మీ ఫ్యామిలీ నా కొడుకు జాబ్ వచ్చింది నాన్నగారు పది మంది ఫోన్ చేసి చెప్తారు మరి అమ్మమ్మో తన తల్లి తన కుటుంబానికి సంబంధించిన అంటే తన కన్న వారికి అమ్మ నీ కొడుకు జాబ్ వచ్చింది అమ్మ నీ మేనవాడికి జాబ్ వచ్చిందమ్మా లేని మనవడికి జాబ్ వచ్చింది ఇలా ఉద్యోగం రేపు మాపో కి సిద్ధంగా ఉన్నాడు వెళ్ళి జాయిన్ అయిపోతాడు అంటే అందరూ మంచి చాలా మంచి జరిగిందమ్మా మీరు పడ్డారు చాలా కష్టపడ్డారు చదివించారు నిజంగా వాడు కూడా చాలా కష్టపడ్డాడు ఉద్యోగం ఉంది అబ్బా ఆ రోజంతా ఆ న్యూస్ విన్న తర్వాత ఇంట్లో అందరూ ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతారు ఎమరేడ్ అన్నారు ఆ క్షణము ప్రతి ఒక్క కుటుంబంలో ఎవరైతే ఎస్ఎస్సీ జీడికి ప్రిపేర్ అవుతున్నారో మన పిఆర్ అకాడమీ ఛానల్ని రెగ్యులర్ ఫాలో అవుతున్నారో వారందరికీ త్వరలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారో వస్తుంది కూడా ట్రస్ట్ యువర్ సెల్ఫ్ నాట్ అదర్స్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్ డూ హార్డ్వర్క్ ఒక్కటే నా గమ్యాన్ని చేరుకున్నంత వరకు నేను పోరాడుతూనే ఉంటాను ప్రయత్నిస్తూనే ఉంటాను తప్ప ఇంకొక ఆలోచన నా మైండ్లో తీసుకురాను అనే సమీ సమయం స్ఫూర్తితో ఎవరైతే ముందుకు వెళ్తున్నారో విజయం రాక మానదు రాసి పెట్టుకో గుర్తు పెట్టుకో వచ్చి తీరుతుంది ఇది గుర్తుపెట్టుకో రైట్ కమింగ్ టు ది పాయింట్స్ ఎక్కడ చూద్దాం ఆ రోజు రావాలి మిత్రం నిజంగా వన్ ఆఫ్ ది వాట్ ఇస్ కాల్డ్ జీవితంలో ఏదైనా మరవలేని క్షణం ఉంది అంటే ఆ ఒక్క క్షణము ఎవరు తీర్చలేనిది ఎవరు ఇవ్వలేనిది ఓకే ఆ భగవంతుడి మిమ్మల్ని మన స్ఫూర్తిగా మన పిఆర్ అకాడు నుంచి ప్రసాద్ సార్ కోరుతున్నాడు రైట్ ఇప్పుడు చూడండి నో ఇంప్రూవ్మెంట్ రిక్వైర్డ్ ఇంప్రూవ్మెంట్ అవసరం ఉంది ఇక్కడ ఎన్ ఎక్సైటింగ్ ఎలా ఫీల్ అవుతామమ్మా ఎన్ ఎక్సైటింగ్ వవల్ సౌండ్ కాబట్టి ఎన్ ఎక్సైటింగ్ ఇస్ ద రైట్ ఓకే అండ్ ఎక్సైటింగ్ ఎందుకంటే ఈజ్ ఉంది కాబట్టి ఎక్సైటింగ్ ప్లేస్ అనేది రైట్ ఓకే సో దిస్ ఇస్ ద ఓకే నెక్స్ట్ ట్రీస్ క్లీన్ ఎన్ ఎయిర్ అండ్ రిమో పొల్యూటెడ్ గ్యాసెస్ ట్రీస్ క్లీన్ ఎన్ ఎయిర్ అండ్ రిమో పొల్యూషెడ్ గ్యాసెస్ సరే ట్రీస్ అన్నాడు క్లీన్ అండ్ క్లీన్ అండ్ ఎయిర్ అనే పార్ట్లో ఏమైనా తప్పు ఉందా అండ్ ఎయిర్ ఎయిర్ ఏ అని పలికాము కాబట్టి ఎక్కడ ప్రొనౌన్సియేషన్లో వెళ్తే ఓవర్ సౌండ్ ఇస్ ద ఎన్ ఇస్ ద రైట్ కానీ ఎక్కడ పర్టికులర్ ఏమైనా తెలియపరిచాడా ఎస్ ట్రీస్ క్లీన్ అండ్ ఎయిర్ అండ్ రిమో పొల్యూటెడ్ గ్యాస్ నిజమే కదా సో పర్టికులర్గా పాయింట్అవుట్ని చేశాడు కాబట్టి మన చూద్దాం తప్పు ఉంది కాబట్టి నో సబ్స్టిట్యూషన్ కాదు క్లీన్ ద ఎయిర్ క్లీన్ ఎయిర్ ఏ ఎక్కడ వస్తుందమ్మా ఏ అనేది కాన్సనెంట్ సౌండ్లో వస్తుంది కానీ ఎయిర్ అనేది వవల్ సౌండ్ కాబట్టి అస్సలు సంబంధమే లేదు క్లీన్ అండ్ ఎయిర్స్ అన్నాడు సార్ ఇది ఒక్క గమని ఎయిర్స్ అంటే ఓకే 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 ఒక సింగులర్ ప్లూరల్ వైపు వెళ్ళొద్దు మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు ఎన్ ఎయిర్ అన్నాడు కానీ ఎయిర్స్ ఎక్కడ అన్నాడు రైట్ మరి క్లీన్ అండ్ ఎయిర్ అని ఆల్రెడీ ఎయిర్ ప్లేస్లో మనం ఏంటి రాస్తాం ఎయిర్స్ అనేసి ఇచ్చాడు కానీ చాలా చిన్న లాజిక్ ఇక్కడ ఉంది ఏంటంటే స్పెషల్గా అవుట్ చేస్తుంది అక్కడ ఎయిర్ని ఎవరిని స్పెషల్గా అవుట్ చేస్తుంది స్పెషల్గా మెన్షన్ చేస్తుంది ఎప్పుడైతే స్పెషల్గా మెన్షన్ చేస్తుందో ది క్లీన్ ద ఎయిర్ అండ్ రిమూవ్ ఆఫ్ ది ఎడమా రిమో పొల్యూటెడ్ గ్యాస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ మరి ఎక్కడ ఉంది అది క్లీన్ ద ఎయిర్ బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సో దిస్ ఇస్ ద రాంగ్ ఓకే ఐ హోప్ యు అండర్స్టాండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ ఢిల్లీ ఇస్ ఎ మోస్ట్ ఎఫెక్టెడ్ సిటీ బై ది వైరస్ నవడేస్ వావ్ ఢిల్లీ ఇస్ ఎ మోస్ట్ ఎఫెక్టెడ్ సిటీ రైట్ 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 ఢిల్లీ ఇస్ ద మోస్ట్ మళ్ళీ చదువుతున్నా ఎందుకంటే ఏ క్రైటీరియాలో తప్పు ఇస్తున్నాడు అనేది కొంచెం ఐడెంటిఫై చేయాలి కదా బై ది వైరస్ నవడేస్ ఢిల్లీ ఇస్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ సిటీ నో సబ్స్టిట్యూషన్ రిక రిక్వైర్డ్ తప్పు ఉంది ఆల్రెడీ క్వశ్చన్ నేను రెండు మూడు సార్లు చదివినప్పుడే మీకు ఆటోమేటిక్గా అర్థమై ఉండదు సార్ ఎందువలన అలా చదివారు క్లియర్గా మీకు ఒక కాన్సెప్ట్ వచ్చి ఉండదు నెక్స్ట్ ఢిల్లీ హ్యాస్ ఏ మనం అర్టికెళ్ళి ఉన్నాం రైట్ నెక్స్ట్ ఢిల్లీ వాజ్ ఏ మోస్ట్ ఎఫెక్టెడ్ అన్నాడు ఇక్కడ క్లారిటీగా ఒక విషయం ఉంది ఏంటంటే చూడండి ఢిల్లీ ఈజ్ దారీ వాడొచ్చింది ఓకే ఎనీహౌ ఢిల్లీ ఈస్ మోస్ట్ అన్నట్టు చూశారు కదమ్మా మచ్ మోర్ మోస్ట్ సూపర్ లైటివ్ డిగ్రీ కా తర్వాత సిటీని పర్టికులర్గా పాయింట్అవుట్ చేస్తుంది ఏ సిటీ ఢిల్లీని పర్టికులర్గా పాయింట్అవుట్ చేస్తుంది తర్వాత ఎప్పుడైతే ఒక సిటీని పర్టికులర్ ఢిల్లీ భారతదేశంలో అనేక రకాలమైన సిటీలు ఉన్నాయి సో దాంట్లో ఢిల్లీ ఒకటి కాబట్టి పర్టికులర్గా పాయింట్అవుట్ చేసింది కాబట్టి ఢిల్లీ ఈజ్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ మోస్ట్ ఎఫెక్టెడ్ సిటీ రెండోది ఏ ఉంది సిహెచ్జీలో ఉంది అఫెక్టెడ్ అఫెక్టెడ్ మో అఫెక్టెడ్ మోర్ ఎఫెక్టెడ్ మోస్ట్ ఎఫెక్టెడ్ సూపర్ లెటెడ్ సో దిస్ ఇస్ ద ఈజీ ఆన్సర్ ఇంకోటి ఏడ్ అన్నాడు సో దిస్ ఇస్ డెల్లీ హ్యాజ్ ఎ మోస్ట్ ఎఫెక్టెడ్ మోస్ట్ వచ్చే డౌడ్ ఏ రాదు తర్వాత హేజ్ వాజ్ ఎక్కడ కూడా మోస్ట్ అఫెక్టెడ్ డీచెడ్ చూడండి అఫెక్టెడ్ ఇవన్నీ ఇచ్చాడు ఎక్కడ కూడా మళ్ళీ ఏ ఇచ్చాడు సో అక్కడ వాజ్ ఇచ్చాడు హేజ్ ఇచ్చాడు గ్రామటికల్లో చిన్న చిన్న సెల్పింగ్ వర్బ్లో డిఫరెన్స్ ఇస్తూ ఇస్తున్నాడు కదా

ఒక దగ్గర ఏమో ఏ రస్ ఏ టికెట్ ఏ రస్ ఫర్ టికెట్ నో సబ్షన్ తప్పు ఉంది కాబట్టి ఇది కాదు దా రస్ ద టికెట్స్ మీరు ఎక్కడ గమనించారు ఒక విషయం క్వశ్చన్లో ఏడ్ సార్ అది అంటే ఇక్కడ ఎప్పుడైనా మనం చూసేటప్పుడు ఇక్కడ టికెట్ కోసం ఏమైనా ఇచ్చాడు ఇక్కడ దా టికెట్ అన్నాడు అంటే దా ఎక్కడ రావాలి పర్టికులర్గా పాయింట్అవుట్ చేస్తే రావాలి కదా మరి టికెట్ కోసం పర్టికులర్గా ఏ టికెట్ మూవీ టికెటా ఇంకోట ఇంకోట పర్టికులర్గా పాయింట్అవుట్ చేయలేదు కాబట్టి దా ఇస్ నాట్ నెసెసరీ ఇక్కడ మరి దా నాట్ నెసెసరీ అనేటప్పుడు చూడండి ఏ రస్ ఫర్ ద ఫర్ టికెట్స్ షో వస్తుందా లేకపోతే ఏ రస్ ఫర్ ఏ టికెట్స్ ఇది మనం గమనించాలి మళ్ళీ ఏ రస్ ఫర్ ఏ టికెట్ అన్నప్పుడు ఒక టికెట్ అవుతుంది కదా సో కాబట్టి అలా రాంగు సో రైట్ ఆన్సర్ ఏంటే ఏ రస్ ఫర్ టికెట్స్ ఇస్ ద రైట్ ఎక్కడ ఎటువంటి ఆర్టికల్ రాయాల్సిన అవసరము లేదు కాబట్టి ఆ రూపంలో తప్పిచ్చాడు సో ఇక్కడ స్పెసిఫిక్గా పాయింట్అవుట్ చేయలేదు ఎటువంటి ఆర్టికల్ రాయకూడదు సో ఓకే ఒకవేళ వస్తే ఏ టికెట్ ఈస్ ద కరెక్ట్ ఎందుకంటే కాన్సనంట్ సౌండ్ కాబట్టి ఓకేనా పర్టికులర్ పాయింట్అవుట్ చేయకూడదు కాబట్టి దిస్ ఇస్ ద రాంగ్ ఆన్సర్ సో ఎర్ రాస్ ఫర్ టికెట్ ఇస్ ద రైట్ ఆన్సర్ టికెట్స్ ఓకే నెక్స్ట్ ఇంతవరకు కొన్ని క్వశ్చన్స్ ట్వంటీ థర్డ్వి చేసాం దాంట్లో కూడా కొన్ని క్వశ్చన్ ట్వంటీ వన్లో ఉన్నాయి అంటే కామన్ ఎర్రర్లో ఇచ్చినటువంటి వర్డ్స్ అవి ఇప్పుడు సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లో మనం చూస్తాం కామన్ ఇంతవరకు మనం చూసింది సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఇప్పుడు కామన్ ఎర్ర చూస్తాం ట్వంటీ వన్కి సంబంధించి అంటే అక్కడ ట్వంటీ త్రీలో జరిగినట్టు కామన్ ఎర్ర సెంటెన్స్ ఇంప్రూవ్ రెండింటి దగ్గర ఇచ్చాడు సో ఫిలింగ్ ద బ్లాంక్స్ అయితే ఎవరు చే ఎవరైనా చేస్తారు ఓకేనా కానీ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ కామన్ ఎర్రలు ఏ తరహాలో ఇచ్చినటువంటి థర్డ్లో ఉన్న క్వశ్చన్స్ మనం చూస్తాం ఇప్పుడు ట్వంటీ ఫస్ట్లో ఇచ్చిన క్వశ్చన్స్ మరి కొంచెం చూద్దాం ఐ థింక్ హీ హ్యాస్ సెటిల్డ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ రైట్స్ ఏ క్రైటీరియల్తో చూ ఎర్రర్ పార్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ అన్నాడు చాలా స్టేట్మెంట్ ఉంటుంది అక్కడ అవన్నీ రాయలేదు సింపుల్గా ఇచ్చాను చూ ది ఎర్రర్ పార్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఐ థింక్ హీ హ్యాస్ సెటిల్డ్ రైట్ సబ్జెక్ట్ వర్బ్ ఇవన్నీ పర్ఫెక్ట్ ఇస్తాడు గ్రామటికల్ మిస్టేక్ ఆర్టికల్ వచ్చేటప్పుడు మిగతా అన్ని పార్ట్లు చూసారా ఇన్ యునైటెడ్ స్టేట్స్ అన్నాడు యునైటెడ్ స్టేట్స్ అవల్ ఎగ్జాక్ట్ ఆన్సర్ చూద్దాం ఏ పార్ట్లో తప్పు ఉంది యునైటెడ్ స్టేట్స్ అనేది తప్పు ఏడు రాస్తాము యునైటెడ్ స్టేట్ పర్టికులర్గా ఎప్పుడైతే పాయింట్అవుట్ చేసి స్పెసిఫిక్గా అవుట్ చేస్తే ద యునైటెడ్ స్టేట్స్ అని చెప్తాం సో దిస్ ఇస్ ద రైటర్ పర్టికులర్గా పాయింట్అవుట్ చేసేటప్పుడు మనం రాస్తాము సో ఐ థింక్ హీ హ్యాజ్ ఎ ద గ్రామేటికల్లో ఏంటంటే ఇది టెన్స్గా ఐ మీన్ టెన్స్ పార్ట్ అయితే మనం అలా రాస్తాం టెన్స్ పార్ట్ కాదని మనకి అర్థమైపోయిన తర్వాత అయితే ప్రతి ఒక్కరు నేను కోరుకున్న క్వశ్చన్ ఏంటంటే రిక్వెస్ట్ ఏంటంటే క్వశ్చన్ అంటే మీరు ఐడెంటిఫికేషన్ చేయాలి అది గ్రామర్ పార్ట్ ఆర్టికల్ నుంచి రాంగ్ ఉందా లేదా ప్రపోజల్ నుంచి రాంగ్ ఉందా లేదా టెన్స్ నుంచి రాంగ్ ఉందా సింగులర్ ఫ్లోరల్ నుంచి రాంగ్ ఇచ్చాడో దే క్రైటీరియల్ నుంచి రాంగ్ ఇచ్చాడో మీరు ఐడెంటిఫై చేయాలి చేస్తే ఈజీగా వస్తుంది ఓకే సో ఇప్పుడు చూడండి ద యూజెస్ ఆఫ్ ది ఎనిమల్ పవర్ ఈస్ నౌ కాన్సిడే బై మెనీ పీపుల్ టు బి ఏ ఆర్టిక్ అండ్ ఇన్సఫిషియంట్ అన్నాడు ఏ పార్ట్లో తప్పు ఉంది ఈజ్ నౌ కన్సిడర్డ్ బై మె ఓకే ద యూజ్ ఆఫ్ ది ఎనిమల్స్ ఎస్ యూజ్ ఆఫ్ ది ఎనిమల్స్ అన్నాడు అయితే ఇక్కడ ఎవరిని ఐడెంటిఫై చేస్తాడు ద యూజ్ ఆఫ్ ది ఎనిమల్స్ పవర్ అన్నాడు ఈ పాటలో ద యూజ్ ఆఫ్ ఇస్ ద రైట్స్ కానీ మళ్ళీ ఎనిమల్స్ అన్నాడు ఎనిమాల్లో ఏదైనా ఒక దానికి పర్టికులర్గా తెలియజేస్తే మనం కావు కానీ జిరాఫీ కానీ టైగర్ కానీ ఏదైనా ఒక సందర్భంలో ఒక పర్టికులర్ని తెలియజేస్తే మనం దారాయాలి కానీ డైరెక్ట్గా కామన్ ఎనిమా కామన్ నౌన్ అని చేస్తే మాత్రం విస్ నీడ్ నాట్ టు రైట్ ఇన్ ఆర్టికల్ సో ఇందాక ముందే నేను చెప్పిన సో ఇక్కడ రాంగ్ ఇచ్చాడు మనకి దా యూజ్ ఆఫ్ ది ఎనిమల్ అంటే ఎక్కడ ద రాదు ఓకేనామా ఇదేటి కామన్ నౌన్ కాబట్టి దాని ముందు ద రాదు క్లియరా సో రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ యాజ్ ద మోన్ కెమ్ ఆఫ్ అవర్ హిమాలయన్ పీక్స్ ఐషా దర్ ద రోడ్స్ లుక్ లైక్ ఏ రివెన్ ఆఫ్ ది మూన్ లైట్ రైట్ యాజ్ ద మోన్ కెమ్ ఆఫ్ అవర్ అవర్ హిమాలయన్ అన్నాడు సో ఇక్కడ దట్ ద రోడ్ లుక్కడ ఓకే రోడ్ లుక్డ్ రైట్ ఏస్ ద మూన్ కేమ్ అప్ ఓకే మూన్ పర్టికులర్ ద లైక్ ఏ రిబన్ ఏ రిబన్ ఆఫ్ మూన్ లైట్స్ ఓవర్ హిమాలయన్ పీక్స్ ఓకే రైట్ ఓవర్ హిమాలయన్ రైట్ పర్టికులర్ పీక్స్ గురించి మాట్లాడేటప్పుడు ఏ పీక్స్ హిమాలయన్ పీక్స్ గురించి మాట్లాడేటప్పుడు రాయలే ఓవర్ ద హిమాలయన్ పీక్స్ అనేది రైట్ ఆన్సర్ అవుద్దండి ఈ పార్ట్లో తప్పు ఉంది క్వశ్చన్ చూసిన వెంటనే మనకి కొంచెం ఎందుకంటే ఇక్కడ చాలా పదాలు వచ్చాయి ఆర్టికల్ ప్రి ప్రిఫెషన్లో ఇప్పుడు చూడండి మూన్ పర్టికులర్ని పాయింట్అవుట్ చేసింది దా వచ్చింది రైట్ సో అలాగా ఇక్కడ చూడండి రోడ్ దా వచ్చింది రిబన్ అని గురించి చెప్పేటప్పుడు ఏ ఆర్టికల్ని ఉపయోగించాడు తర్వాత మూన్ లైట్ యొక్క అని కాబట్టి అఫ్ వచ్చింది సో ఇలా పర్టికులర్గా అవుట్ చేశాడు కాబట్టి ఎక్కడ కూడా అలాగే ఇచ్చాడు కాబట్టి కొంచెం ఆలోచించాలి ఎలాంటి క్వశ్చన్స్ ఎప్పుడైనా ఇచ్చేటప్పుడు సో హిమాలయన్ అనే దగ్గర కూడా రావాల్సిన ఇవ్వలేదు కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ట్రెజర్ ఐలాండ్ ఈజ్ ఆల్వేస్ బీన్ మై ఫేవరెట్ బుక్ సూపర్ ట్రెజర్స్ ఐలాండ్ ఈజ్ ఆల్వేస్ బీ మై ఫేవరెట్ బుక్ రైట్ రైట్ ఫార్మ్ మై చైల్డ్హుడ్ డేస్ సూపర్ విస్ పార్ట్ హ్యాస్ ఎ రాంగ్ ఇన్ దిస్ క్వశ్చన్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ట్రెజర్ ఐలాండ్ ఈజ్ రైట్ ట్రెజర్ ఐలాండ్ ఏ పార్ట్ స్పెసిఫిక్గా ఎక్కడ పాయింట్ అవుట్ చేశాడు ఎడమ్మా ఎక్కడ స్పెసిఫిక్గా పాయింట్ అవుట్ చేశారు కానీ ఆర్టికల్ ఎక్కడ ఏటి ఇవ్వకుండా డైరెక్ట్ ఇవ్వడం జరిగింది సో ఎక్కడ తప్పించామా సి పార్ట్లో ఇవ్వడం జరిగింది ట్రెజర్ ఐలాండ్ అని ఓకేనా సో రాంగ్ పార్ట్ హెజ్ ట్రెజర్ ఐలాండ్ ఈజ్ ఆల్వేస్ బీన్ మై ఫేవరెట్ బుక్ రైట్ ఇంతకుముందు నేను చెప్పి ఉంటాను క్లాస్లో ఫేమోస్ 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 అని చెప్పడం అది బుక్స్ నేమోస్ కావచ్చు పర్సన్ నేమ్ కావచ్చు ప్లేస్ నేమ్స్ కావచ్చు ఏమైనా దాని ముందు రావాలి దా రావాలి అని చెప్పి ఉంటాను సో అదే క్వశ్చన్ ఇక్కడ ఉంది రైట్ నెక్స్ట్ లాస్ట్ వన్ ద చిల్డ్రన్స్ వేర్ బబ్లింగ్ విత్ ఎక్సైట్మెంట్ ఎట్ ది థాట్ ఆఫ్ సీయింగ్ సీ అన్నాడు ఏమైనా పార్ట్లో తప్పు ఎక్కడైనా ఉందా సో నాలుగు పార్ట్లు ఉన్నాయి బబ్లింగ్ విత్ ఎక్సైట్మెంట్ ద చిల్డ్రన్స్ వేర్ ఎట్ ది థాట్ ఆఫ్ సీయింగ్ సీ ద చిల్డ్రన్స్ వేర్ యా ఎక్కడ పర్టికులర్ని అవుట్ చేసింది కాబట్టి దా వచ్చింది రైట్ సో ఎక్కడ తప్పు అయితే లేదు రైట్ ఏ పార్ట్లో తప్పు ఉంది ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు బబ్లింగ్ విత్ ఎక్సైట్మెంట్ ఎక్సైట్మెంట్ విత్ ఎక్సైట్మెంట్ ప్రపోజ్ అనేది కదా ఆర్టికల్తో సంబంధం లేదు రైట్ ఎట్ ది థాట్ ఆఫ్ ఎస్ ఎట్ సర్టైన్ ఏజ్లో ఏదైనా ఒక పని జరిగేటప్పుడు మనం థాట్ ఆఫ్ అంటే కూడా దా వచ్చింది రైట్ ఎక్కడ కూడా తప్పలేదు సీయింగ్ సి ఒక సీయింగ్ సి ఒక పర్టికులర్ సై వైపు చూపిస్తుంది కదా సి సో అక్కడ సీయింగ్ సి అన్నాడు కాబట్టి ఎట్ ద థాట్ ఆఫ్ సీయింగ్ సి ఎప్పుడైతే ఎలాంటి సి పర్టికులర్గా ఒక దాన్ని ఐడెంటిఫై చేశాడో ఖచ్చితంగా మనం ఏంటి రాయాలి దా రాయాలి ఓకే సో ఇటువంటి సందర్భంలో మనం పర్టికులర్టీ ఇచ్చేటప్పుడు దా అని మనకి గతం నుండి నేను చెప్తూ వస్తున్నా ఫస్ట్ క్వశ్చన్ నుంచి సో ఇలాంటి క్వశ్చన్స్ ఆర్టికల్ నుంచి వస్తున్నాయి కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేస్తే అంటే ఒక్క మాట గుర్తుంచుకోండి స్పెసిఫిక్గా పర్టికులర్గా పాయింట్అవుట్ చేస్తే దా అండి తర్వాత ఏఎన్ అండి ప్రొనౌన్సేషన్ మీద ఉంటుందండి వవల్ సౌండ్ని ప్రొనౌన్సియేషన్ అంటే దాని యొక్క ప్రొనౌన్స్ వర్డ్ యొక్క ప్రొనౌన్సేషన్ ఉంటే ఎన్ అండి కాన్సనెంట్ ఉంటే ఏ అండి ఓకే వర్డ్ ఏదైనా కావచ్చు అది వవల్ సౌండ్ లెటర్ కావచ్చు కాన్సనెంట్స్ అంటే ప్రొనౌన్సిషన్ మీద ఏఎన్ ఉంటుంది లేదా ఒకటి అని సూచిస్తే ఏ అని రాస్తాం ఈ ఒక్క మాట గుర్తుంచుకుంటే చాలండి మరి నౌన్ను పర్టికులర్గా సూచిస్తే దా రాస్తామండి పర్టికులర్ లేదు కామన్ రూపంలో ఇస్తే రాదండి ఆర్టికల్ సో ఈ ఒక్క మాట మనం గుర్తుంచుకుంటే ఆర్టికల్ నుంచి ఏ తరహాలో క్వశ్చన్ వచ్చినా మనం రాయగలం ఏ తరహాలో వచ్చాయి ఇప్పుడు మనం చూసాం రాబోయే ఎగ్జామ్లో కూడా ఈ తరహాలోనే క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఇలా మీరు ప్రిపేర్ అయితే ఈజీగా మనం మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది ఐ హోప్ యూ అండ్షన్ క్లియర్లీ బిఫోర్ కంక్లూడ్ దిస్ క్లాస్ ఇట్స్ మై రిక్వెస్ట్ ఆల్ ది ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్నోవేటివ్ వీడియోస్ అందరికీ యూజ్ఫుల్ అయ్యేవి ఎగ్జామ్ హాల్లో ఇటువంటి తరహాలో వచ్చే క్వశ్చన్స్ని మనం ఎలా రాయాలి అనే ముందు నుంచి అవగాహన కల్పిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతాయి కాబట్టి దయచేసి ప్లీజ్ సబ్స్ ఐ మీన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ దెర్ దెరీజ్ ఎట్ ఐ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు అండ్ ఆల్ దిస్ ఫ్రెండ్ ఐ హోప్ యూ అండర్స్టిల్ క్లియర్లీ థ్యాంక్ యూ హై ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విచ్ చేస్తుంటే ఇప్పుడు ఎందుకు రెడ్ కలర్ సబ్స్క్రై ఐటెన్ క్లిక్ చేయండి పక్కన వచ్చిన బెల్ ఐకెన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పు నోటీ పొందగ్రు ఫ్రెండ్స్ అలాగే నా కూడా డౌన్లో చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్